ఇప్పటం గ్రామస్తులకు హైకోర్టు 100,000 రూపాయలు చొప్పున జరిమానా విధించింది. కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు 14 మంది రైతులకు 100,000 రూపాయలు చొప్పున జరిమానా విధించింది. అయితే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇచ్చిన హామీతో మోసపోయామని రైతులు వాపోయారు. మేలు నోటీసులు వచ్చిన వెంటనే ఎమ్మెల్యేను ఆశ్రయించామని తానున్నానంటూ ఆయన చెప్పుకొచ్చారని రైతులు వివరించారు. కోర్టు స్టే ఇచ్చిన ఇళ్లను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పనులు చేసుకునే తాము 100,000 రూపాయలు ఎలా కట్టగలుగుతామని రైతులు ప్రశ్నించారు. చేద్దామని చెప్పారు. ఈ రోజు వాటికి ఆయన ఒక్కసారి కూడా ఆ రోడ్డు గురించి కానీ మాట్లాడటానికి కానీ ఒక్కసారి కూడా గ్రామానికి రాలా. ఇంకోటి కూడా చెప్తున్నానండి, ఈరోజు వచ్చిన ఆర్డర్ని బేస్ చేసుకొని ఆయన ఏమన్నా మీడియా మిత్రులకి ఏమన్నా ఈరోజు సమాధానం చెప్తాడేమో. నేను ఒకటే చెప్తున్నాను, ఎమ్మెల్యే మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఒకటి మాత్రం చెప్పండి, మీరు మమ్మల్ని నమ్మించి మోసం చేశారా లేదా? మీరు నిజంగా దైవంగా భావించే జగన్మోహన్ రెడ్డి మీద ప్రమాణం చేసి మీరు మొదటగా ఆ గ్రామస్తులు నా దగ్గరకు వచ్చారు, నేను భరోసా ఇచ్చాను అని అని చెప్పి విషయాన్ని చెప్పి మీరు ఏదైనా మాట్లాడండి రేపు మీడియా ముందుకు వస్తే మాత్రం. 30 అడుగుల రోడ్డు కానీ మీరు ఇప్పుడు వర్క్ ఆర్డర్ ఇచ్చింది 33 అడుగుల రోడ్డుకి, ఇప్పుడు మీరు వేస్తానంటారు రోడ్డు కూడా 60 అడుగులే, 14 మీటర్లే, అంటే 50 అడుగులు అటు ఒకటి ఐదు చదువు, అది 66 అడుగులు ఆల్రెడీ ఉంది, కొట్టాల్సిన అవసరం లేదు. స్టే వచ్చినా ఇప్పుడు మీరు చెప్తున్నారు ధర్మాసనం తప్పు పట్టట్లేదండి. మీరు ఇచ్చిన స్టే ఇచ్చిన ఆ రోజు డిమాలిష్ అంతా అయిపోయింది, ఇంకేం మిగల్లా. వచ్చినాయని మా పిల్లలు చూపించారు స్టే తెచ్చినాక కూడా, మా 4 ఇళ్ళు ఆపేశారు స్టే వచ్చినాయని. అందరు 8 వాళ్ళు అటు వెళ్ళిపోయినాక అందరిని అల్లనిచ్చి మాకు పైనుంచి ఫోన్లు వస్తున్నాయి, అమ్మ మీ పగల పట్టుకోవడం ఊరుకోమని చెప్పేసి వచ్చి పగల కొట్టేశారు. మాకు తెలియలేదు, మా అబ్బాయిలకు ఇవ్వడానికి కూడా మాకు అవకాశం లేదు, మా ఇంటికి ఎవరు రావట్లేదు, మా పిల్లలు ఇద్దరు అబ్బాయిలు వచ్చిపోయి ఉన్నారు, మేము చాలా బాధల్లో ఉన్నాం. తర్వాత ఇప్పుడు వచ్చి అది ఇది మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు, మాకు వాళ్ళ పడేశారు, మా ఇన్ని పడేసి ఎన్ని పడేశారు అయ్యా, మరి ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టి చాలా బాధలు పెడుతున్నారు. ఇప్పుడు చేసుకుంటే మాకు కూడా లేకపోతే లేదయ్యా, మరి మేము ఎట్ట బతకాలి ఏందో, మమ్మల్ని బతకనిదేమో సమాజం అని మరేం చేస్తారు. మేము ఇంకేం చేస్తామో, ఒక డబ్బా తెచ్చుకుని తాగి సస్తామయ్యా, అంత మించి మాకు ఏమి లేదు, చెప్పిన మాకు ఏ ఆదరణ లేదు. ఇప్పుడు 100,000 రూపాయలు మేము బయట పెట్టాం, మేము కష్టమయ్యా, మాకు పరిస్థితి. మీరు చట్టబద్ధంగా, ఎందుకంటే మీరు చట్టబద్ధంగానే నడుస్తారు కానీ మీరు రైతులు అండి, రైతులకు చట్టాలు తెలియవు, నిజాలే మాట్లాడతారు. మీరు కనీసం వీళ్ళ బాగోగులు పట్టించుకోవడానికి ఎమ్మెల్యే అయ్యారా? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికే మమ్మల్ని పరిపాలించడానికి మీరు వచ్చారా? ఎవరు మర్చిపోయినా మర్చిపోకపోయినా బాధపడిన ప్రతి ఒక్కడు కూడా గుర్తు పెట్టుకుంటాడు మమ్మల్ని ఎవరు మోసం చేశారు, ఎవరు మమ్మల్ని ఈ దుస్థితికి తీసుకొచ్చారు అనేది ప్రతి ఒక్కడు కూడా గుర్తు పెట్టుకుంటారు, గుండెల్లో పెట్టుకుంటారు. దానికి సరైన సమాధానం సమయం వచ్చినప్పుడు మీకు చెప్పి తీరతారు. వెళ్ళి అందరమే రైతులు అందరమే ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చారనే కదా ఆగాం మేము, మరి ఆయన ఇట్లా మోసం చేస్తారని మాకు తెలియదు కదా. ఎమ్మెల్యే అంటే అందరికీ దైవంతో సమానం అనుకుంటాం, ఆయన ఇట్ట జగన్ గారు నమ్మి మమ్మల్ని ఇట్ట మోసం చేస్తాడని మాకు తెలియదండి. అసలు మమ్మల్ని కావాలని చేశాడు, ఇళ్ళు పోయేది కాక మళ్ళీ మేము జరిమానాలు కట్టేమండి, మేము కూలీనాలు చేసుకొని జరిమానాలు కట్టేమా?